కోట్లాది మంది ప్రజలకు తన ఎక్స్ట్రాడినరీ టాలెంట్తో వినోదాన్ని అందిస్తూ లక్షలాది మంది ప్రజలకు రక్తదానం నేత్రదానం గుప్తదానం మరియు ఎన్నో ఇతర సేవలను అందించే వ్యక్తిని దేవుడు అనకపోవచ్చు కానీ దైవాంశ సంభూతుడు అని మాత్రం ఖచ్చితంగా అని తీరాలి అటువంటి దైవాంశ సంభూతుడే మెగాస్టార్ చిరంజీవి చీమకు కూడా అపకారం చెయ్యని చిరంజీవి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజుల్లో రాజశేఖర్ మరియు జీవిత అనే చీడపురుగులు చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అమ్ముకుంటున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు అయితే వారు చేసిన అసత్య ఆరోపణలకు ఇంతకాలానికి కోర్టు ద్వారా జైలు శిక్ష పడిందని అందరూ అనుకుంటున్నారు కానీ రాజశేఖర్ దంపతులు పై కోర్టుకు అప్పీల్ చేసుకుని జైలు శిక్షను తప్పించుకునే అవకాశం ఉంది కానీ రాజశేఖర్ జీవిత దంపతులకు అసలు సిసలు శిక్షలు ఆ భగవంతుడే ఆల్రెడీ వేశాడు ఎస్ చిరంజీవిని నిందించిన తర్వాత రాజశేఖర్ జీవిత దంపతులు ఆర్థికంగా చితికిపోయారు వారి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొన్నారు రాజశేఖర్ పచ్చి తాగుబోతుగా మారి రోడ్లపైన పడిపోతూ ఉండడంతో జీవిత అనేక కష్టాలు ఫేస్ చేసేది పులి మీద పుట్రల కోవిడ్ టైంలో రాజశేఖర్ కోవిడ్ వ్యాధికి గురై చచ్చి బ్రతికాడు ఈ విధంగా చిరంజీవిని నిందించినందుకు రాజశేఖర్ జీవిత దంపతులు దేవుడు విధించిన శిక్షను అనుభవించారు